కడప పట్టణం స్టార్ కళ్యాణ మండపంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉక్కు గర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాలు, సిపిఐ నాయకులు ఈశ్వరయ్య పాల్గొన్నారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు అనే నినాదంతో పలువురు నాయకులు మాట్లాడారు. ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపట్టి రాయలసీమ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలు వస్తాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు ఉక్కు పరిశ్రమ కేటాయించి ఇప్పటి వరకు ఎందుకు నిర్మించలేదో ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ రైతాంగ సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి మాజీ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, ప్రస్తుత రైతాంగ రైతు జిల్లా కార్యదర్శి యోజన అఖిల భారత యోజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలమ్మయ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఉద్యోగాలు కావాలా అవుతా పోరాటానికి శ్రీకారం చుట్టాయి. ఆ ఫలితంగానే 2007 సంవత్సరంలోనే
డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆయన అప్పుడు సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 2007 సంవత్సరంలోనే మన జమ్మలమడుగు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఆయన అనంతరం శంకుస్థాపన చేసిన తర్వాత కొద్ది రోజులకు ఆయన మరణించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అప్పుడు మనక విద్యార్థి యువజన సంఘాలుగా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కొనక ప్రశ్నించి పాదయాత్ర చేపట్టాం. ఆయన కొనక అక్కడికి వచ్చేసి ఒక శంకుస్థాపన మరియు మరొక రాయి వేసి ఆయన కొనక శంకుస్థాపన చేసి శంకుస్థాపనకే పరిమితం అయిపోయాడు. ఆ చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, ఇవాళ బీజేపీతో మేము పొత్తు పెట్టుకొని ఉన్నామో ఉన్నామో కాబట్టి నరేంద్ర మోడీ గారిని అడిగి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఉక్కు పరిశ్రమ ప్రత్యేక ప్యాకేజీ ఇవన్నీ తీసుకొని వస్తామని చెప్పేసి ఆ రోజు కల్లిబొల్లి వాడలు చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు బీజేపీతో కొట్లాడి మేము విడిపోయాము, వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మన ప్రభుత్వమే ఇక్కడ పెట్టేసి ఉక్కు పరిశ్రమ స్థాపించి ఈ రాయలసీమ జిల్లాలకు జిల్లాలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని చెప్పేసి ఆయన కూడా కాలక్షేపణ చేసి